నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అంటే జాతీయ విద్యా విధానం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కూడా కాస్తంత అయోమయానికి గురి చేసింది అంటే ఉన్నట్టుండి అంటే ఇప్పటికే నరేంద్ర మోడీ గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా జాతీయ విద్యా విధానం విషయంలో కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీలో కూడా ఆయన ఒక ప్రక్షాళన చేస్తూ నిర్ణయం తీసుకోవడం అంటే దీనికి సంబంధించి ఈ ప్రక్షాళనకు సంబంధించి రూపొందించిన నివేదికలు ఏవైతే ఉన్నాయో దానికి ఆమోదముద్ర వేయడం ఇప్పుడు ఇదే కాస్తంత సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడం అనేది నిజంగా ఒక సంచలన నిర్ణయంగానే చెప్పాలి అంటే ఈ ప్రక్షాళనతో ఇక నుంచి దేశవ్యాప్తంగా కూడా ప్రాథమిక విద్యను పూర్తిగా మాతృభాషల్లోనే బోధించాలి అనేది ఒక కీలక అంశం ఇక్కడ కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి ఇంగ్లీష్ మీడియం విద్యను తెర మీదకు తీసుకురావాలి అని దానికి సంబంధించి ఆల్రెడీ పేరెంట్స్ కమిటీ దగ్గర నుంచి కూడా నివేదికలు తీసుకున్నారు వాళ్ళందరూ ఆమోదం తీసుకున్నారు ఎక్కువ శాతం మంది ఇంగ్లీష్ మీడియం విద్యకే మొగ్గు చూపడం వల్ల ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇంగ్లీష్ మీడియం విద్యకి పెద్దపీట వేశారు అనేది ఈ మధ్య కాలంలో జరిగిన ప్రచారం ఈ కరోనా కాలంతో ఇంకా స్టార్ట్ అవ్వాల్సిన స్కూల్లో ప్రారంభం కాలేదు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఆగస్టు ఐదు నుంచి లేదంటే సెప్టెంబర్ నెలలో కానీ ప్రారంభం కాబోతున్నాయి సెప్టెంబర్ ఐదు నుంచి ప్రారంభం కాబోతున్నాయి విద్యా వ్యవస్థలు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది ఇంకా అధికార ప్రకటన రాలేదు ఇటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన ఈ సంచలన ప్రకటన ఏదైతే ఉందో ఒకసారిగా షాక్ గురి చేసింది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ జాతీయ విద్యా విధానంలో పిల్లలకు పద్దెనిమిది ఏ పద్దెనిమిదేళ్ళ వయసు వచ్చేదాకా కూడా ఈ విద్యను కొనసాగించాలి అనేది మోడీ సర్కార్ తీర్మానించింది ఇప్పటిదాకా ఒక రకంగా నిర్బంధ విద్య అంటారు దీన్ని నిర్బంధ విద్య అంటే పద్నాలుగేళ్ల వయసు వరకు మాత్రమే ఒన్నటి వరకు పరిమితమైంది కానీ ఇప్పుడు దాన్ని మోదీ సర్కారు పద్దెనిమిదేళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ ప్రక్షాళనలో భాగంగా అలాగే ఈ నూతన జాతీయ విద్యా విధానంలో కొన్ని ప్రధాన అంశాలు మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆల్రెడీ పద్నాలుగేళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళ వరకు పెంచడం ఒక ఎత్తే అయితే ప్రాథమిక విద్యాభ్యాసం అనేది పూర్తిగా మాతృభాషలో కానీ లేదంటే ఆ రాష్ట్రాలు ఆ ప్రాంతాలకు చెందిన భాషలు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాషలు ఉంటాయి ఆ బా ఆ రాష్ట్రాల్లో ఆ భాషలకు కానీ ఖచ్చితంగా కొనసాగించాలి ఆ భాషల్లో కొనసాగించాలి విద్యను అనేది అలాగే యాంత్రికంగా అంటే డిజిటల్ విద్యలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో యాంత్రికంగా పాఠాలు చదువుకునే పద్ధతికి పూర్తిగా ముగింపు పలకడం ప్రాక్టికల్ విద్యా విధానానికి పెద్దపేట వేయడం నిజంగా ఇది మంచి పరిణామం అని చెప్పాలి చాలామంది ఇప్పుడు ఒక రకంగా ఎక్కువ ఇవే పెరిగిపోయినాయి కంప్యూటర్లోను ఆన్లైన్ క్లాసులు ల్యాప్టాపుల్లోనూ ట్యాబుల్లోనూ తప్ప డైరెక్ట్గా టీచర్ వచ్చి పాఠాలు చెప్పడం అనేది చాలా తగ్గిపోయింది దాన్ని కూడా దీంట్లో కంప్లీట్గా అటువంటి దానికి కూడా ముగింపు పలుకుతారు అనేది అలాగే ఎంఫిల్ కోర్సులు ఇకపై కొనసాగవు ఎంఫిల్ అనేది పూర్తిగా తొలగించినట్టే అలాగే న్యాయ వైద్య కళాశాలలు మినహా మిగిలిన అన్ని ఉన్నత విద్యా సంస్థలను కూడా ఒక రెగ్యులేటర్ కింద తీసుకొస్తారు యూనివర్సిటీలు అలాగే ఇతర ఉన్నత విద్యా సంస్థలకు నూతన విద్యా విధానం ప్రకారం కామన్ ఎంట్రన్స్ పరీక్షలు అయితే నిర్వహిస్తారు పాఠశాల పాఠ్యాంశాలను ప్రాధాన్యత స్థాయికి తీసుకురావడం అలాగే ఆరో తరగతి నుంచి వొకేషనల్ విద్యతో అనుసంధానం చేయడు అలాగే రెండు వేల ముప్పై ఐదు నాటికి హై స్కూల్ విద్యార్థుల్లో యాభై శాతం మందికి ఉన్నత విద్యను అందుబాటులోకి వచ్చేలా చేస్తారు అలాగే జీడిపిలో ఆరు శాతాన్ని విద్యకు కేటాయించాలి అనేది కూడా కేబినెట్ ఆమోదించింది ఇక్కడ ప్రస్తుతం జీడిపిలో నాలుగు శాతాన్ని మాత్రమే విద్య కేటాయిస్తున్నారు విద్యా సంస్థల ఫీజులకు సంబంధించి కూడా ఒక పరిమితిని విధిస్తారు ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా కార్పొరేట్ కాలేజీలు కానివ్వండి లేదంటే స్కూల్ కానివ్వండి ప్రైవేట్ పాఠశాలలు కానివ్వండి ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తాము అంటే ఇక్కడ నుంచి కుదరదు అనేది అంటే మొత్తానికి రెండు వేల ముప్పై నాటికి ప్రాథమిక పాఠశాలల నుంచి సెకండరీ లెవెల్ స్కూళ్ళ వరకు కూడా వంద పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ స్థూల నమోదు నిష్పత్తి ఉండేలా కూడా ఒక లక్ష్యాన్ని అయితే నిర్దేశించారు ఈ కొత్త విద్యా విధానం ద్వారా అంటే రిపోర్ట్ కార్డుల్లో మార్కులతో పాటు విద్యార్థుల నైపుణ్యాలు అలాగే సామర్థ్యాలు కూడా ఖచ్చితంగా అందులో పేర్కొనాలి మార్కులు కార్డు ఏదైతే ఇప్పటివరకు ఓన్లీ మార్కులు మాత్రమే వేస్తారు ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటారు కదా అయితే ఇక్కడ నుంచి దాంట్లో మొత్తం వాళ్ళ టాలెంట్ ఏంటి వాళ్ళ నైపుణ్యం ఏంటి వాళ్ళ స్టెబిలిటీస్ వాళ్ళ స్ట్రెంగ్స్ వాళ్ళ వీక్నెస్ ఇవన్నీ కూడా అందులో ఎంటర్ చేయాలి అనేది ఇకపై ఇక్కడ నుంచి కేంద్ర స్థాయిలో విద్యా సంబంధిత వ్యవహారాలను పర్యవేక్షించే ఈ మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరును కూడా ఇక్కడ నుంచి కేంద్ర విద్యాశాఖగా మార్చబోతున్నారు ఈ కొత్త విధానం ద్వారా మొత్తానికి ఒక విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే విషయంలో చాలా మార్పులే చోటు చేసుకోబోతున్నాయి ప్రధానంగా మాతృభాషలోనే ఇక నుంచి పూర్తిగా విద్యను కొనసాగించాలి అని కేంద్రం తీసుకొచ్చిన ఈ నిర్ణయం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాగతించినట్టేనా ఒకవేళ అదే కనుక జరిగితే ఇంగ్లీష్ మీడియం విద్యా సంగతి ఏంటి అది మాత్రం ప్రశ్నార్థకమే చూడాలి ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి